హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ప్రణుతీస్ కిచెన్. ఈరోజు మనం చేసుకునేది ఆకుకూర. ఈ ఆకుకూరలో నేను వాడేది మూడు రకాల ఆకుకూరలు. ఓకే, ఇది పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్. నేనైతే రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. దాంట్లో మీకు ఈరోజు నేను చూపించే ఆకుకూరలు వచ్చేసి నాకు మా అత్తగారి వాళ్ళ టెర్రస్ గార్డెన్లో నుంచి కోసినాం అనమాట. అంటే ఇవన్నీ, ఇదిగోండి మునగాకు ఎంత లేతగా ఉంది చూడండి. ఇలా లేతగా ఉన్నప్పుడే వండేయమని చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఇలా కనుక లేతగా ముదరకుండా లేతగా వండితే పోషక విలువలు ఇంకా చాలా బాగా మన బాడీకి అందుతాయని. అండ్ ఇంకొక ఆకుకూర చూస్తారా, ఇది ఎంతమంది వండుతారు, ఇది పొనగంటి కూర. ఇవి రెండు ప్లస్ తోటకూర, ఇవన్నీ టెర్రస్లో మేము పండించుకున్నాం అన్నమాట. మా అత్తయ్య గారు టెర్రస్లో పండించినవి. సో వీటితో ఈరోజు మనము ఒక వెరైటీ కూర చేసుకుందాం, పిల్లలకి చాలా ఎనర్జీ ఇస్తుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాం. స్టవ్లో ప్యాన్ పెట్టుకుని నేను ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ నేను యాడ్ చేసుకుంది గానుగ నూనె, పల్లి గానుగ నూనె. నేను అదేంటి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, హెల్త్కి చాలా బెనిఫిట్ అన్నది. అండ్ ఇప్పుడు కొంచెం ఆయిల్ని కాస్త కాగనిచ్చిన తర్వాత నేను ఇంట్లో పోపు దినుసులు, పోపు దినుసుల్లో నేను ఏం తీసుకున్నాను అని అంటే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర. ముందు నేను శనగపప్పు మినప్పప్పు వేసి వేయించుకుంటాను. జీలకర్ర లాస్ట్లో వేయాలి, ఎందుకంటే జీలకర్ర తొందరగా వేగుతుంది. చూసారా కొంచెం ఆయిల్ వేగింది, కాగింది, కాగిన వెంటనే వేసాం కాబట్టి చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు ఆవాలు, ఇప్పుడు జీలకర్ర. దీంట్లో మనము ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. 1-2 ఎండుమిర్చి నేను తుంచి వేసుకుంటున్నాను. దీంట్లో పిల్లల కోసం కాబట్టి కారం కూడా ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను దీంట్లో ఆకుకూర యాడ్ చేసుకుంటున్నాను, అది ఫస్ట్ పొనగంటి కూర. పొనగంటి కూరకున్న హెల్త్ బెనిఫిట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఉన్న జనరేషన్లో పిల్లలందరికీ చిన్న వయసులోనే స్పెట్స్ వచ్చేస్తున్నాయి. ఇలా కనుక మీరు వీక్లీ 2 టైమ్స్ పిల్లలకు కనుక పొనగంటి కూర పెడితే వాళ్ళ కంటి చూపు బాగా మెరుగవుతుంది. ఈ పొనగంటి కూరలో ఇంకో బెనిఫిట్ ఉంది, ఇది అది అని కాదండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆకుకూరలో. కాకపోతే దీంట్లో ఉన్న ఇంకో సూపర్ బెనిఫిట్ ఏంటి అంటే మన హెయిర్ చాలా చక్కగా గ్రో అవుతుంది. నేనైతే నా కూతురికి అలాగే చెప్తాను, నాన్న నీ హెయిర్ చాలా లాంగ్గా రావాలి అంటే, నువ్వు ఈ కూర తినాలి అంటే ఏ మాత్రం పేచి పెట్టకుండా చక్కగా తినేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి మంచి లాంగ్ హెయిర్ వస్తుంది అండ్ కంటి చూపు చక్కగా ఉంటుందన్నమాట. మీకు కనుక తెలియకపోతే ఒకసారి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని అడగండి, అవును ఖచ్చితంగా చెప్తారు మీకు పొనగంటి కూరలో ఉన్న బెనిఫిట్స్. ఈ రోజుల్లో మనకు ఈ కూరలు ఎక్కువగా దొరకవు, అందుకని మేము ఇవి మా టెర్రాస్లోనే పండించుకుంటున్నాం. కొంచెం వేగిందనమాట, ఇప్పుడు నేను ఇంకొక ఆకుకూర యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను మునగాకు యాడ్ చేసుకుంటున్నాను. చూడండి లేతగా ఎంత చక్కగా ఉందో. బయట బజార్లో మనకి మునగాకు దొరకదు, మనం ఇంట్లో పండించుకుంటున్నాం కాబట్టి మనకి చక్కగా లేతగా ఉన్నప్పుడు మనం వండుకోవచ్చు. మన చేతితో మనం పండించుకుంటున్నాము అండ్ దీంట్లో ఎటువంటి కెమికల్స్ మనం యూజ్ చేయము. కంప్లీట్గా ఇంట్లోనే అన్ని జీవామృతం దగ్గర నుంచి ఇంట్లోనే తయారు చేస్తారు మా అత్తయ్య గారు. సో దీంట్లో ఉన్న పోషక విలువలు మనకి రెట్టింపు అవుతాయి. కెమికల్స్ వాడామనుకోండి, కెమికల్ ఫుడ్లో మనకి బెనిఫిట్స్ కంటే అన్బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అందుకనమాట. అండ్ ముదిరిన తర్వాత మనం తినాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే మనంతలో మనం పండించుకుంటాం కాబట్టి. అందుకే నేను మీకు వీటి ఉపయోగాల గురించి ఇంత డీటెయిల్గా చెప్తున్నాను.
నాకు తెలిసి ఈ మధ్య చాలామందికి అవేర్నెస్ వచ్చిందండి టెర్రస్ గార్డెన్ గురించి కూడా. చక్కగా పెంచుకుంటే మనకి హెల్త్ ఉంటుంది, గార్డెన్లో టైం స్పెండ్ చేస్తే మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి, అండ్ ఆక్సిజన్ కూడా మనకు చాలా బాగా అందుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని చక్కగా నేను కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో మూడో ఆకుకూర తోటకూర చూసారా, ఇంకా చాలా ఉందండి. మా అత్తయ్య గారు అయితే కోసి అందరికీ పంచుతూ ఉంటారు కూడా. ఇంత తోటకూర వచ్చింది, నిన్న కూడా మేము తోటకూర పప్పు చేసుకున్నాం, ఈరోజు తోటకూర కూర చేసుకుంటున్నాం. అండ్ ఈ రోజుల్లో చాలామంది ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం ఒబెసిటీ. వాకింగ్ చేద్దాం అనుకుంటాం కానీ ఎంతమంది కరెక్ట్గా వాకింగ్కి వెళ్తారు? వెళ్ళరు. అదే మొక్కల్ని కనుక మనం పెంచుకుంటూ ఉంటే, గార్డెన్లోకి వెళ్తే మనకి ఫ్రెష్ ఆక్సిజన్తో పాటు వాటిని చూసుకుంటూ కాస్త మనం టైం స్పెండ్ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ టైంకి ఖచ్చితంగా వాటికి వాటర్ పోయాలన్న ఆలోచనతో మనం ఖచ్చితంగా వెళ్తాము అండ్ పనులు చేసుకుంటాము. చేసుకోవడంతో మనకి బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా కరుగుతుంది. ఇట్స్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్ అండి. నిజంగానే గార్డెనింగ్ వర్క్లో అంత పవర్ ఉంది. మా అత్తయ్య గారు అన్నీ పండిస్తున్నారు, కాకపోతే కరివేపాకు ఒకటి రావట్లేదు. ఆ కరివేపాకు ఎందుకు రావట్లేదు అన్నది మాకు అర్థం కావట్లేదు. ట్రై చేసాం, ఇప్పటికీ చాలాసార్లు ట్రై చేసాము. మీలో ఎవరికన్నా గార్డెనింగ్ చక్కగా చేసేవాళ్ళు కరివేపాకుని ఎలా చక్కగా గ్రోత్ చేసుకోవాలి అన్నది మాకు ఒకసారి కింద కామెంట్లో చెప్పండి, మేము ట్రై చేస్తాం. ఇప్పుడు ఇది కాస్త మగ్గనిద్దాం. మగ్గితే ఆకుకూరలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ రిలీజ్ చేస్తుంది. ఇంకా మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకునే అవసరం ఉండదన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 స్పూన్లు, అంటే 2 బిగ్ స్పూన్స్ నేను పెసరపప్పు తీసుకున్నాను. ఇలా కడిగి చక్కగా ఒక 1/2 గంట నానబెట్టుకున్నాను. ఇది దీంట్లో అంటే మధ్య మధ్యలో కొంచెం పప్పు తగిలితే బాగుంటుంది కదా అని, పిల్లల కోసం చేస్తుంది కదా, అందుకని ఇది దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేద్దాం. చూసారు కదా నేను అసలు ఏమాత్రం వాటర్ యాడ్ చేయట్లేదు. యాడ్ చేయకుండానే నేను మూత పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఆకుకూరలో ఆల్రెడీ నీరు ఉంటుంది, ఆ నీరుతోనే పప్పు కూడా ఉడుకుతుంది. ఇప్పుడు నేను మూత తీస్తున్నాను, చూడండి. చూసారా ఆకుకూర చక్కగా ఉడుకుతోంది. ఒకసారి దీన్ని కలిపేసుకుని దీంట్లో ఇప్పుడు నేను ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను సరిపడా. అండ్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఇవన్నీ కలిసేలా చక్కగా కలిపేసుకుంటున్నాను. పప్పు కూడా మనకి చక్కగా ఉడుకుతోంది. ఈ కూరని మీరు పిల్లలకి ఉత్తగా కూడా తినిపించేయచ్చు. రోటీలో కూడా ఈ కూర చాలా బాగుంటుంది. మళ్ళొకసారి లిడ్ పెట్టుకొని ఇంకొక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూసారా మనం దీంట్లో అసలు కొంచెం కూడా నీరు వేయలేదు, కానీ చక్కగా ఆకుకూరలో ఉన్న నీటితోనే ఎంత చక్కగా కుక్ అయిపోయింది. ఇలా కనుక మీరు చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే పిల్లలకి ఆకుకూర పెట్టాలి అంటే చాలా కష్టం. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి, చక్కగా తింటారు. అండ్ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. అండ్ పొడి పొడిగా చాలా బాగుంటుంది ఆకుకూర. ఆకుకూరలో చాలా పోషక విలువలు ఉంటాయి. ఇలా మనం మళ్ళీ నీళ్ళు యాడ్ చేయకుండా కనుక మనము
వాటిలో ఉన్న నీటితోటే కుక్ చేసుకునే పద్ధతి ఉంది కదా, దానితో ఆ పోషక విలువలు మన బాడీకి ఇంకా చాలా చక్కగా అందుతాయి. ఇప్పుడు దీంట్లో మనము ఉల్లిపాయలు వేసుకోలేదు, వెల్లుల్లి వేసుకోలేదు, టమాటా ఏది వేసుకోలేదు, అయినా చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు నేను దీంట్లో పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి అండ్ కొంచెం కొబ్బరికాయలు, కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇది దీంట్లో యాడ్ చేస్తాను. సాధారణంగా ఇలా చేసినప్పుడు నేను పిల్లలకి అన్నం కొంచెం కూర ఎక్కువగా పెడుతూ ఉంటాను. అండ్ దీంట్లో ఒక కూర కాదు, ఆకుకూర, మనకి మూడు ఆకుకూరలు ఉన్నాయి. మునగాకు చాలామంది చేస్తే కాస్త బాగుండదు అని అంటారు, కాకపోతే ఇలా చేసి చూడండి, చాలా ఇష్టంగా చాలా ఎక్కువగా కూడా తింటారు. ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టుకుందాం. ఇప్పుడు నేను దీన్ని లిడ్ పెట్టి ఇంకొక 4 మినిట్స్ కుక్ చేసుకుంటాను. సాధారణంగా మునగాకు మనకి చాలా దొరకదు, దొరికిందనుకోండి మనం దాన్ని ఇలా కూర రూపంలో లేదా పప్పు అలా చేసుకుంటూ ఉంటాం. అలా కూడా దొరకని వాళ్ళు, చిన్న చెట్టు ఉందనుకోండి, ఇప్పుడు ఇంట్లో టెరాస్ గార్డెన్లో పెంచుకునే వాళ్ళు చిన్నది కూడా చిన్నగానే ఉంటుంది కాబట్టి, అలాంటి సమయంలో ఏం చేస్తారంటే రోజుకు ఒక రెమ్మ తీసుకోండి, అంటే కరివేపాకు మనం ఎలా కడిగేసి పోపులో వేసుకుంటామో అలా మనం వండే ప్రతి కూరలో పోపులో వేసుకున్నాం అనుకోండి, అది కూర కావచ్చు, పప్పు కావచ్చు, రసం కావచ్చు, చారు కావచ్చు, ఏదైనా సరే దాంట్లో కనుక మనం చేర్చుకుంటే మనకి చక్కగా మన బాడీకి కావాల్సిన కాల్షియం అవన్నీ మనకి రోజు చక్కగా అందుతాయి. ఎందుకంటే అప్పుడు మనము ఇలా కనుక మునగాకు తీసుకుంటే కాల్షియం కోసం రోజు ట్యాబ్లెట్ వేసుకునే అవసరం కూడా ఉండదండి. ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరూ చిన్న వయసు వాళ్ళు కూడా కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకునే పరిస్థితి. సో మనమంటూ మన హెల్త్ని కాపాడుకోవాలి అని అంటే మనకు దొరికిన వాటిలో మనము ఎలా చేసుకోవాలి అన్నది తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక 4 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూసారా ఎంచక్క కూరంతా ఉడికిందా? చూడ్డానికి కూడా చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా, ట్రస్ట్ మీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఆకుకూర పొడి కూర అంటారు. ఎంతో యమ్మీ అండ్ టేస్టీ. మునగాకు ఎంతో యమ్మీ అండ్ టేస్టీ మునగాకు పొనగంటి తోటకూర పొడి కూర రెడీ. దీన్ని మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ యమ్మీ మునగాకు పొనగంటి తోటకూర పొడి కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మర్చిపోకుండా కొట్టండి కొట్టండి. థ్యాంక్ యూ.